అయితే గ్రేటర్ వార్ పోలింగ్ లో సినీతారలు మాత్రం అత్యంత ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. గతంతో పోలిస్తే ఈసారి అత్యధికంగా సినీ ప్రముఖులు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లంతా ముందుకొచ్చి ఓటేయాలని ఈ సందర్భంగా వారంతా పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. అయితే గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో సినీతారలు మాత్రం ఓట్లు వేసి తమ ఓటును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా షేక్పేట్లో నిర్మాత ఉషా ముల్పురి ఓటు వేశారు. హీరో నాగార్జున, అమల, అల్లు, స్నేహ, వందేమాతరం శ్రీనివాస్, మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ, కోట శ్రీనివాసరావు, హీరో రామ్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చిరంజీవి తెలిపారు. సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవడం మన హక్కన్నారు. ఓటు ఉన్నవారు తప్పకుండా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపిచ్చారు. భాగ్యనగరంలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్లలో ఉన్నవారంతా బయటకు వచ్చి ఓటు వేయాలని విజయ్ దేవరకొండ పిలుపిచ్చారు. కరోనా భయం లేదని, ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏర్పాట్లు బాగా చేశారని, శానిటైజర్లు పెట్టారని, ఓటర్లు సామాజిక దూరం పాటిస్తున్నారని, అందుచేత ఎవరూ భయపడకుండా ఓటు వేయడానికి రావాలని విజయ్ దేవరకొండ కోరారు. మంత్రి కేటీఆర్ క్యూలైన్లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్లోని 8వ పోలింగ్ బూత్లో మంత్రి సతీ సమేతంగా ఓటు వేశారు. నేతలంతా ఒక్కొక్కరిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.